వెల్కమ్ టు ఆరోగ్య రహస్యాలు. ఈరోజు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి తెలుసుకుందాం. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ని గురించి ఒక డీటెయిల్ డిస్కషన్ చేయాలని డిసైడ్ చేశాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలెవెంట్ అంటే ఈ టైంకి ఇది చాలా అవసరం అనిపిస్తుంది, కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. దీని ముందుగా అసలు వ్యాక్సినేషన్ ఎలా చేసుకోవాలి ఫస్ట్ అది చూస్తాము. దాని తర్వాత టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, మనకి ప్రపంచం మొత్తంలో ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి, మన ఇండియాలో ఏ వ్యాక్సిన్స్ అప్రూవ్ చేశారు, నెక్స్ట్ వాటిని ఎట్లా స్టోర్ చేయాలి, తర్వాత సైన్స్ బిహైండ్ ద వ్యాక్సిన్, అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, ఈ వ్యాక్సిన్ ఎలా వాడతారు, ఎలా తయారు చేశారు, దానిలో ఉండేది ఏంటి అనేది సైన్స్ బిహైండ్ వ్యాక్సిన్ ఒక పాయింట్. డోసేజ్ ఎలా వేసుకోవాలి, షెడ్యూల్ అంటే ఫస్ట్ డోసు సెకండ్ డోస్కి ఎంత టైం క్యాప్ ఇవ్వాలి, డోసేజ్ గురించి డిస్కస్ చేస్తాము. తర్వాత వ్యాక్సిన్ వేయించుకునే ముందు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాక్సిన్ వేసిన తర్వాత మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, కాంట్రాఇండికేషన్స్ అంటే ఎవరైతే వేసుకోకూడదు వ్యాక్సిన్ వాటి గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ స్పెషల్ ప్రికాషన్స్ అంటే కొంతమంది ఆరోగ్య ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో వాటి గురించి స్పెషల్ ప్రికాషన్స్ అబౌట్ వ్యాక్సిన్ గురించి డిస్కస్ చేద్దాము. సైడ్ ఎఫెక్ట్స్, వ్యాక్సిన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాము. డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి, వ్యాక్సిన్ అయిన తర్వాత ఏ సమస్యలు వస్తే కలవాలి అనేది కూడా ఒక పాయింట్ డిస్కస్ చేస్తాం. లాస్ట్ వ్యాక్సినేషన్ చేసిన తర్వాత మనకి ఎంతకాలం ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ పాయింట్స్ మీద మనం ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ మీద ఇవాళ చెప్పుకుందాం. ఫస్ట్ మన కోవిడ్ 2019లో చైనా నుంచి రావటం ప్రపంచం మొత్తానికి ఇన్ఫెక్ట్ అయింది, అందుకని దీన్ని కోవిడ్-19 అంటారు. ఈ కోవిడ్-19 2020లో దీనికి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి విజయవంతంగా దానికి ఒక వ్యాక్సిన్ కనుక్కొని ప్రపంచం సైంటిస్టులు అందరూ మనకి దాదాపుగా ఒక 9 to 10 వెరైటీస్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ నౌ. ప్రపంచవ్యాప్తంగా మోడర్నా వ్యాక్సిన్, తర్వాత ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్, ఇండియాలో కోవిడ్లోకి కోవాక్సిన్, కోవిషీల్డ్, రష్యాలో అయితే స్పుట్నిక్, తర్వాత నోవావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్, ఇట్లా అన్ని రకాల వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు 3 వ్యాక్సిన్స్ వచ్చినాయి, ఒకటి కోవాక్సిన్, కోవిషీల్డ్, రీసెంట్గా రష్యా నుంచి కూడా స్పుట్నిక్ అనేది మనకి దిగుమతి చేశారు. స్పుట్నిక్లో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఒకటేమో స్పుట్నిక్ వి, స్పుట్నిక్ లైట్. స్పుట్నిక్ లైట్ అంటేనంటే ఒక సింగిల్ డోసు, స్పుట్నిక్ మన ఇండియాకి వచ్చిందేమో 2 డోసెస్. ఈ వ్యాక్సిన్స్ అన్నిటినీ 2 to 8 డిగ్రీస్లో మనం స్టోర్ చేస్తారు గవర్నమెంట్. మనకి ఇండియాలో ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఇండియాలో చాలా బాగా చేస్తాము పిల్లలకి. సో అదే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో దీన్ని ఇంక్లూడ్ చేయటం వల్ల మనకి ఇండియాలో సేఫ్గా 2 to 8 డిగ్రీ స్టోరేజ్ ఈవెన్ విలేజెస్లో కూడా అవైలబుల్. సో ఈ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మనకి గవర్నమెంట్ ప్రతి విలేజ్లో కూడా ఈజీగా వ్యాక్సినేషన్ చేయడానికి అవకాశం వచ్చింది. సో ఈ సైన్స్ బిహైండ్ ద వ్యాక్సిన్, అసలు ఈ వ్యాక్సిన్ అంటే ఏంటి, దీనికి సైన్స్ ఏంటి, ఈ వైరస్లోని కొన్ని పార్టికల్స్ని బ్రేక్ చేసి ఆ పార్టికల్స్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి యాంటీబాడీస్ తయారయ్యి, ఆ తయారైన యాంటీబాడీస్ వల్ల ఇన్ఫెక్షన్ మనకు రాకుండా వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తిని మనకి బాడీలో రెడీగా ఉంటుంది ఇమ్యూనిటీ. సో మనకి 2 ఉన్నాయి, ఒకటి కోవాక్సిన్, నెక్స్ట్ కోవిషీల్డ్. కోవాక్సిన్ హోల్ వైరాన్ ఇనాక్యులేటెడ్ టెక్నాలజీ, అంటే ఆ వైరస్ మొత్తం తీసుకొని దాన్ని ఇనాక్టివేట్ చేసి దాన్ని కలిపి మన బాడీలోకి ఎక్కిస్తారు. కోవిషీల్డ్ వచ్చేటప్పటికీ ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్, పార్ట్ ఒక వైరస్లో ఒక చిన్న పార్ట్ని తీసుకొని ఎడినో వైరస్ని దాంతో కలిపి మన బాడీలోకి ఇస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ వెక్టర్ బేస్డ్ టెక్నాలజీ. సో కోవాక్సిన్లోనేమో మొత్తం వైరస్ ఉంటుంది ఇనాక్టివేట్ అయ్యి మనకు వస్తుంది, కోవిషీల్డ్ ఏమో వేరే వెక్టర్ ఎడినో వైరస్తో పాటు ఈ యొక్క పార్ట్ ఆఫ్ కోవిడ్-19 వైరస్ని మనకి ఎక్కిస్తారు, దానివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. మెయిన్గా ఈ కోవిడ్కి వైరస్కి స్పైక్స్ అని ఉంటాయి, దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. సో ఈ వ్యాక్సిన్స్ మొత్తం ఆ స్పైక్ మీద
తయారయ్యాయి కాబట్టి ఈవెన్ న్యూ స్ట్రెయిన్స్ ఆఫ్ వ్యాక్సిన్ వచ్చిన వైరస్లకు కూడా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. సో కొత్త స్ట్రెయిన్స్ వచ్చినా కూడా ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డోసేజ్కి వచ్చేటప్పటికి డోసేజ్ ఆఫ్ వ్యాక్సిన్ రెండింటికి 4 to 6 weeks మనకు టైం ఇచ్చాం. అప్ టు 8 weeks వరకు కూడా మనం వెళ్ళచ్చు. రీసెంట్గా యూకే నుంచి స్టడీస్ వస్తున్నాయి వేర్ వీ కెన్ వెయిట్ ఈవెన్ అప్ టు 3 months ఆఫ్టర్ ఫస్ట్ డోస్. సో వీటిని 2 doses తీసుకోవాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఏ వ్యాక్సిన్ అయితే తీసుకుంటున్నారో సెకండ్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి. అంటే మీరు ఫస్ట్ కోవాక్సిన్ తీసుకుంటే ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ కూడా కోవాక్సిన్ తీసుకోవాలి. కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ తీసుకుంటే నెక్స్ట్ డోస్ కూడా కోవిషీల్డ్ తీసుకోవాలి. ఎందుకంటే రెండు టెక్నాలజీస్ ఆర్ డిఫరెంట్. కోవిషీల్డ్ ఏమో వెక్టర్ బేస్డ్ టెక్నాలజీ, కోవాక్సిన్ ఏమో ఇనాక్యులేషన్ టెక్నాలజీ, అంటే ఇనాక్యువేటెడ్ వైరస్ ఉంటుంది కాబట్టి. సో టోటల్ డిఫరెంట్ టెక్నాలజీస్ కాబట్టి మనం ఫస్ట్ టైం తీసుకుంటామో సెకండ్ కూడా అదే తీసుకోవాలి. ఇప్పుడు స్పుట్నిక్ వ్యాక్సిన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో అది వచ్చినప్పుడు మనకి 2 doses, అది ఇంకా గైడ్ లైన్స్ రావాల్సింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం తీసుకోవాలి. 18 years అండ్ అబౌవ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ ప్రోటోకాల్స్, ఆ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం 18 years అండ్ అబౌవ్ అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో వ్యాక్సిన్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? వ్యాక్సిన్ తీసుకునే ముందు ముఖ్యంగా మనకి ఫీవర్ కానీ సింప్టమ్స్ ఆఫ్ ఎనీ కోవిడ్ ఉంటే మనం వ్యాక్సిన్ తీసుకోకుండా ముందు టెస్ట్ చేయించుకొని వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. సివియర్ ఇల్నెస్, అక్యూట్ ఇల్నెస్ లేదా మనకి వేరే రకమైన ఇబ్బందులు ఉంటే అవి తగ్గేంత వరకు ఆగి వ్యాక్సిన్ తీసుకోవటం మంచిది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ముందుగా మనం వ్యాక్సిన్ తీసుకోవాలంటే కోవిన్ వెబ్సైట్లో మనం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మనకి ఎస్ఎంఎస్ వస్తుంది, పలానా రోజు పలానా చోట మీరు రిజిస్టర్ చేసుకొని మనతో కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోండి అని. మీ యొక్క షెడ్యూల్ని మిస్ అవ్వకుండా వేయించుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఆ రోజు మీకోసం వ్యాక్సిన్ గవర్నమెంట్ రెడీగా పెట్టుంచుతుంది. అది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ రోజు మీరు ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఏ అయితే ఫోటో ఐడి వాడారో అదే ఫోటో ఐడి మీరు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా ఆ రోజు వ్యాక్సినేషన్ డోస్ చూపించాలి. అది చూపించినట్టయితే మీకు వ్యాక్సినేషన్ చేస్తారు. ఖచ్చితంగా ఫోటో ఐడి చాలా ఇంపార్టెంట్, అది మ్యాండేటరీ ఫర్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటాయా అంటే మన లైట్గా ఆహారం తీసుకోండి. మనకి పడన వస్తువులు ఏమైనా ఉంటే వాటి జోలికి వెళ్ళొద్దు. ముఖ్యంగా ఆహార పదార్థాలని ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ పడనే ఉంటే అవి వేసుకోకుండా ఉంటే ఈ 2-3 days మంచిది. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల రియాక్షన్ వచ్చిందా లేకపోతే ఫుడ్ వల్ల రియాక్షన్ వచ్చిందా అనేది మనకు ఐడియా ఉండదు. నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే ఆల్కహాల్కి దూరంగా ఉండండి ఈ వ్యాక్సిన్ వేసుకున్న 1 or 2 weeks. నార్మల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ లైఫ్ అంతా ఉండచ్చు. కొంతమంది లేనిపోయిన అనుమానాలు పుట్టించుకుంటున్నారు. చాలామంది మాకు యాజ్ అ డాక్టర్గా ఫోన్ చేసి అడుగుతుంటారు, డాక్టర్ గారు మేము వ్యాక్సిన్ వేసుకుంటున్నాము మాకు కిడ్నీలు ప్రాబ్లం వస్తాయి అంటున్నారు, లివర్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారు, సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు. అట్లాంటివి ఏమీ లేవు. ఆల్ వ్యాక్సిన్స్ ప్రొవైడ్ బై ద గవర్నమెంట్ ఆర్ సేఫ్. ఇప్పుడు ఇంకా పిల్లలు పుట్టారు, ఇన్ఫర్టిలిటీ హజ్ మేల్స్కి ఇన్ఫర్టిలిటీ వస్తుందని లేకపోతే శక్తి తగ్గిపోయిందని కానీ అపోహలు వస్తాయి, అలాంటి ఇంపార్టెన్సీ వస్తుందని కానీ అలాంటివి ఏమీ లేవు. వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్. ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ వేసుకున్నామో సేమ్ అలాంటి వ్యాక్సిన్ ఇది కాబట్టి ఇట్ ఈస్ ద సేఫ్ వ్యాక్సిన్స్. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా ధైర్యంగా మనం వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఎవరు వ్యాక్సిన్ వేయించుకోకూడదు? ముఖ్యంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు 4 weeks వరకు ఆగి దాని తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి. కోవిడ్ సింప్టమ్స్ ఉన్నాయి అంటే మీరు కూడా వ్యాక్సిన్కి వెళ్లకుండా అది కన్ఫర్మ్ చేసుకొని 14 days తర్వాత వెళ్ళి చేయించుకోవటం బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ తల్లు, ప్రెగ్నెన్సీ పాలిచ్చే మదర్స్, లాక్టేషన్ మదర్స్ కూడా వ్యాక్సిన్కి ప్రస్తుతానికి అనుమతి లేదు. ఎందుకంటే వాళ్ళ మీద ట్రయల్స్ జరగలేదు, బేబీకి ఎలాంటి ఇబ్బంది వస్తుందో తెలియదు కాబట్టి మనం ప్రస్తుతానికి వీఆర్ సేయింగ్ నో టు ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఉమెన్. ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటే ఇమ్యూన్ చాలా తక్కువ ఉన్న వాళ్ళని మీ హెల్త్ కేర్ డాక్టర్స్ని కనుక్కొని మీరు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు కనుక్కొని వ్యాక్సిన్ వేయించుకోవటం మంచిది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మనకి ఏ సమస్యలు వస్తే డాక్టర్ కనుక దురదలు కానీ బాడీలో డిస్కంఫర్ట్ కానీ
చెస్ట్లో డిస్కంఫర్ట్ కానీ ఉంటే మీరు ఎక్కడైతే వ్యాక్సిన్ వేయించుకున్నారో వెంటనే ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ఇలా మాకు ఈ హెల్త్ ప్రాబ్లం వస్తుందని రిపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు హెల్ప్ లైన్ అవైలబుల్గా ఉంది. ఆ హెల్ప్ లైన్ ద్వారా మీకు మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. మీకేమన్నా అదర్ కోమార్బిడిటీస్ ఉంటే మీరు వేసుకునే చోట ఖచ్చితంగా ఒక డాక్టర్ గారు ఉంటారు. ఆ డాక్టర్ గారికి మీరు చెప్పండి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము వేయించుకోవచ్చా లేదా అనేటంటే మీ యొక్క హెల్త్ కండిషన్ చూసి అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ డెసిషన్ తీసుకొని మీకు వేయటమా వేయకూడదు అనేది డిసైడ్ చేస్తారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలామంది అనుకుంటారు వెంటనే మనకి ఇమ్యూనిటీ వచ్చేస్తారు అనుకుంటారు, అలా రాదు. వ్యాక్సినేషన్ వేయించుకున్న తర్వాత మనకి 4 వీక్స్ దాకా టైం పడుతుంది. 3 to 4 వీక్స్ మనం ఖచ్చితంగా మాస్క్ వేసుకోవాలి, శానిటైజేషన్ చేయాలి. ఎందుకంటే అంత టైం మన బాడీ దాన్ని జనరేట్ చేయడానికి టైం పడుతుంది. సో సెకండ్ డోస్ కంప్లీట్ అయిన 3 to 4 వీక్స్ వరకు కూడా మనం జాగ్రత్త వహించాల్సి వస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ 4 వీక్స్ తర్వాత కూడా మీరు జాగ్రత్తగానే ఉండాలి, మాస్క్ శానిటైజేషన్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీకు ఇన్ఫెక్షన్ వచ్చి మీకేం కాకపోవచ్చు కానీ మీరు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే. స్టే హోమ్, స్టే సేఫ్, మాస్క్, శానిటైజేషన్ అనవసరంగా తిరగకుండా, అండ్ వ్యాక్సినేషన్ ఈజ్ ద కీ ఫర్ టు ప్రివెంట్ 3rd వేవ్ ఆఫ్ కరోనా ఇన్ ఇండియా. థ్యాంక్ యూ. జై హింద్.